నల్ల చట్టాలను రద్దు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రాజన్న వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు పట్టణంలో నిర్వహించబోయే ధర్నాలో రైతులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోట్లాది సాధించుకున్నాక రైతులను రాజుగా చేసిందని, కానీ కేంద్ర ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, వెంటనే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనమని చెప్పిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయమని చెప్పినందుకు నిరసనగా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జిపై ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని, రైతులు తెరాసా పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమన్లు, తెరాసా పట్టణ అధ్యక్షుడు పుల్కం రాసు, రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. ఆ సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. మన వేములవాడ జిల్లాకు సంబంధించి మండలాలు వేములవాడ అందరూ కూడా మన తిప్పాపురం దగ్గర బస్ స్టాండ్ బ్రిడ్జ్ దగ్గర రేపు 10 గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. దానికి రైతన్నులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు. అయితే ఈ యొక్క